మనమే కనుక ఒకే ఆదాయం మీద ఆధారపడి ఉన్నట్లయితే మనం మన యొక్క ఫినాన్షియల్ గోల్స్ని అచీవ్ కావడానికి చాలా టైం పడుతుంది అదే మనం యాక్టివ్ ఇన్కమ్తో పాటు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకున్నట్లయితే అతి త్వరగా మన యొక్క ఫినాన్షియల్ గోల్స్ని అచీవ్ కావచ్చు అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడితే మాత్రమే జనరేట్ అయ్యే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం సింపుల్గా చెప్పాలంటే జాబ్ మనం వర్క్ చేస్తే మాత్రమే మనకి శాలరీ వస్తుంది అంతేగాని పడుకుంటే వస్తుందా రాదు సో కష్టపడితే మాత్రమే ఆదాయం వస్తుంది కష్టపడకపోతే రాదు ఇంకొకటి ప్యాసు ఇన్కమ్ ఒక్కసారి కష్టపడితే చాలు జీవితాంతం ఆ కష్టానికి ఫలితంగా ఆదాయం జనరేట్ అవుతూనే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ నేను ఆన్ ది స్పాట్ కెమెరా ముందు మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నా మాట్లాడి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా సో ఈరోజు మాత్రమే మాట్లాడుతూ ఉన్నా ఈరోజు మాత్రమే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మాత్రమే కష్టపడుతూ ఉన్నా కానీ ఈ వీడియోని వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇలా జీవితాంతం చూస్తూనే ఉంటారు జనం చూస్తున్నప్పుడు యాడ్స్ పడుతూ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్స్ పడుతున్నందుకు నాకు ఆదాయం జనరేట్ అవుతూనే ఉంటుంది ఒక్కసారి మాత్రమే కష్టపడుతూ ఉన్నా కానీ జీవితాంతం నాకు ఆదాయం జనరేట్ అవుతూ ఉంటుంది ఈ కష్టం వలన అదేవిధంగా కెమెరా చాలామందికి కెమెరాస్ ఉంటాయి ఒక మంచి ఫోటోని షూట్ చేస్తారు కొన్ని సైట్స్ ఉన్నాయి ఆ సైట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళకి కమిషన్ వస్తుందన్నమాట సో ఈ విధంగా ఒక్కసారి కష్టానికి జీవితాంతం ఇన్కమ్ జనరేట్ అవ్వడాన్ని ప్యాసు ఇన్కమ్ అంటాం ఇలాంటి సోర్సెస్ చాలా ఉంటే మనం ఖచ్చితంగా అతి త్వరగా మన గోల్స్ని అచీవ్ కావచ్చు సో యూట్యూబ్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు పాస్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కష్టం ఏంటంటే ఎడిటింగ్ వీడియోస్ని ఎడిట్ చేయడమే కాస్త కష్టం సో ఏ విధంగా సింపుల్గా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా ఫిల్మోరా ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్ అనమాట సో మన ల్యాప్టాప్లో సిస్టంలో వేసుకొని ఎడిటింగ్ అయితే చేయొచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు నా సిస్టంలో చూసుకున్నట్లయితే ఫిలిమోరా నైన్ అదేవిధంగా ప్రీమియర్ ప్రో రెండు ఉన్నాయి ముందుగా ఫిలిమోరా నైన్ ఎఫ్ఐఎల్ చూడండి వచ్చిందా క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందనమాట ఇన్ కేస్ మీ దగ్గర ఓకే ఓకే సిస్టమ్ అనగా నార్మల్ బేసిక్గా ఒక సిస్టమో ల్యాప్టాపో ఉన్నట్లయితే ఫిలిమోరా నైన్ ఇస్ ద బెస్ట్ అదే హైఎండ్ అనగా సిక్స్టీన్ జీబీ ర్యాము టూ జీబీ గ్రాఫిక్ కార్డు ఇలాంటి మంచి మంచి ఉన్నట్లయితే ప్రీమియర్ ప్రో ఈజ్ ద బెస్ట్ ఓకేనా ముందుగా ఫిలిమోరా నైన్ ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ ఆల్రెడీ చెప్పా రేషియో ఆస్పెట్స్ ఇన్కేస్ మనం కనుక యూట్యూబ్కి ఎడిట్ చేస్తున్నట్లయితే సిక్స్టీన్ ఇస్టు నైన్ ఉండాలి ఖచ్చితంగా క్లిక్ చేయండి అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్ ఇన్ కేస్ ఆల్రెడీ మీరు ముందే ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నట్లయితే ముందే ఏదన్నా ఎడిట్ చేసినట్లయితే ఓపెన్ ప్రాజెక్ట్ సో మనం రీసెంట్గా ఓపెన్ చేసినవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట మనం న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేద్దాం సో ఈ విధంగా వస్తుంది ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను నేను సో మనం కనుక ఒక వీడియోని డ్రాక్ చేయాలంటే ఎక్కడ డ్రాక్ చేయాలి ఎస్ ఇక్కడ డ్రాక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది హెచ్ఎఫ్ కౌ ఓకేనా నేను డ్రాక్ చేసి ఇక్కడ వదులుతున్నాను ఈ విధంగా వస్తుందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని కిందకి డ్రాగ్ చేయాలి డ్రాగ్ వచ్చేసింది చూడండి సో ఈ విధంగా వస్తుంది అనమాట ప్లే అవుతూ ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనం మౌస్తోనే పక్కకి జరుపుకుంటూ ఉండొచ్చు కట్ చేసుకోవాలంటే ఆల్రెడీ చెప్పా ఇక్కడ కత్తిర సిజర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎక్కడ వరకు అవసరం లేదో మళ్ళీ క్లిక్ చేసి కట్ చేయండి కట్ చేసిన తర్వాత మిడిల్ పార్ట్ని సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ డిలీట్ వెళ్ళిపోతుంది అనమాట ట్రాన్సిషన్ని యాడ్ చేయొచ్చు మనం కావాలంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ట్రాన్సిషన్స్ మనకి నచ్చింది డిజాల్వ్ డిజాల్వ్ని ఇక్కడ పెట్టి మిడిల్లో పెట్టి కాస్త తగ్గించినట్లయితే మనకి జంప్ అయినట్టు పెద్దగా తెలియదు అనమాట ఇది ఎక్కువైంది మనం కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇప్పుడు ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నమాట కంట్రోల్ జెడ్ బ్యాక్ వెళ్తున్నా మనకు కావాల్సింది ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేయాలి మనం బ్యాక్గ్రౌండ్లో గ్రాఫిక్స్ పెట్టుకోవచ్చు దీన్ని రిమూవ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ చేయాలంటే దీని మీద డబల్ క్లిక్ చేయండి దీని మీద ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వస్తుందనమాట గ్రీన్ కనపడుతుందా లేకపోతే సింపుల్గా ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే గ్రీన్ స్క్రీన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినా ఓకే సేమ్ అనమాట అలా గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే పోయింది స్క్రీన్ పోయింది సరిగ్గా పోవాలా ఇంకా సో మనం ఏం చేయొచ్చు సరిగ్గా పోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయండి పోయింది చూడండి మొత్తం నా వెనకాల గ్రీన్ స్క్రీన్ మొత్తం పోయింది ఓకేనా ఒక్కొక్కసారి గ్రీన్ స్క్రీన్ అన్నది సరిగ్గా పోదనమాట అప్పుడు ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కాస్త అటు ఇటు మార్చినట్లయితే కరెక్ట్గా పోతుంది ఇప్పుడు నా వెనకాల ఏం లేదు బ్లాక్ బ్లాంకు అవునా సో మన వెనకాల ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కింద వెళ్ళి మనం గూగుల్లోకి వెళ్ళి వీడియో బ్యాక్గ్రౌండ్స్ బ్యాక్గ్రౌండ్ ఓకేనా మీకు నచ్చింది ఏదో ఒకటి బేసిక్గా ఏదన్నా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది మొత్తం జిగజిక్క జిక్కా అన్నట్టు ఉంది మనం కావాలంటే ఇది బాగుంది లేకపోతే ఇది బాగుంది చూడండి ఇది కూడా బాగానే ఉంది సో మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అది పెడితే బాగుంటుంది నేను చూసుకున్నట్లయితే ఆవులు ఆవుల గురించి మాట్లాడుతున్నా యూట్యూబ్లో అప్లోడ్ అయింది వీడియో చూడండి ఆల్రెడీ డైరీ ఫామ్ సో డైరీ ఫామ్ది ఏదో ఒకటి విజువల్ తీసుకోండి ఇది బాగుంది చూడండి డైరీ ఫామ్ క్లిక్ చేసా సేవ్ సో సేవ్ అయింది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని పెట్టాలన్నమాట మీడియా మీద క్లిక్ చేస్తున్నా మీడియా క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్స్లో ఉంటుంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం డ్రాక్ చేసి ఇక్కడ వదలండి ఇక్కడ వదిలిన తర్వాత దీన్ని ఇలా కిందకి పైన పెట్టకూడదు పైన పెడితే చూడండి వీడియో కింద ఉండిపోయింది బ్యాక్గ్రౌండ్ పైన ఉంది ఎప్పుడైనా సరే కింద పెట్టాలి సో వీడియో లేయర్ని పైకి ఏంటండి ఓకేనా ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో సో ఈ ఫిలిమోరలో ఏంటంటే మనం పాజ్ చేసి చూడాలన్నమాట నేను స్పేస్ బార్ నొక్కితే ఆగుతుంది అప్పుడు చూడాలి మీరు గ్రీన్ స్క్రీన్ సరిగ్గా రిమూవ్ అయిందా లేదా అని చెప్పి మనం కనుక ప్లే చేసామనుకోండి కాస్త చూడండి సైడ్స్ అన్నీ ఒక రకంగా అయిపోతుంది అనమాట దాన్ని నమ్మకూడదు మీరు మీకు గ్రీన్ స్క్రీన్ మొత్తం కావాలనుకోండి వీడియో లాస్ట్ వరకు అదే బ్యాక్గ్రౌండ్ని వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి అయిపోయింది సో అదే బ్యాక్గ్రౌండ్ని వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తే చాలన్నమాట సో నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉంటే దాన్ని తీసి ఈ విధంగా పెట్టాను మీరు కావాలంటే దీన్ని తీసేయచ్చు దీన్ని తీసి డైరీ ఫామ్ ఉంది కదా డైరీ ఫామ్ని డ్రాగ్ చేయొచ్చు డ్రాగ్ చూడండి మా మన బ్యాక్గ్రౌండ్లో ఏది కావాలంటే దాన్ని పెట్టుకోవచ్చు అనమాట చూడండి అది ఈ ఫోటో సరిగ్గా లేదు దాని మీద డబల్ క్లిక్ చేయండి డబల్ క్లిక్ చేసి వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీరు పెంచుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా పెంచుకోవచ్చు డ్రాక్ చేసినట్టు ఉంది కదా అలా వద్దు సో మీరు ఇక్కడ ఎడ్జస్లో ఇలా లాగండి మళ్ళీ పైకెత్తి నన్ను పైకెత్తద్దు బ్యాక్గ్రౌండ్ని ఇలా లాగండి దీని పక్కకి ఏంటండి ఫస్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని ఇలా లాగండి జూమ్ ఇప్పుడు నన్ను మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు మనం టీవీలో చూస్తూ ఉంటాం సైడ్కి చిన్నగా పెడుతుంటారనమాట సో మనం ఇక్కడ సైడ్కి ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నా నేను అలా మాట్లాడుతూనే ఉంటాను అనమాట ఓకేనా ఇక్కడ మీరు కావాలంటే గ్రాఫిక్స్ అన్నీ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయొచ్చు మనకి కావాలంటే దీన్ని ఇంకా పెద్దగా పెట్టుకోవచ్చు మన ఇమేజ్ ఏదైతే ఉందో మన వీడియో దాన్ని మనకి నచ్చిన సైజులో నచ్చిన చోట పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి అర్థమైందా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు గ్రీన్ స్క్రీను ఇప్పుడు ఇప్పుడు నీట్గా ఉంది మనం మళ్ళీ స్పేస్ బార్ నొక్తే సరిగ్గా రాదనమాట సో ఫిలిమోరలో అదొక డిఫెక్ట్ గుర్తుపెట్టుకోండి సో ఇంతవరకు ఫిలిమోరాలో ఏ విధంగా ఎడిట్ చేయాలో చూశారు ఒకవేళ మీకు కనుక కెమెరా ముందు మాట్లాడడం వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదనుకోండి మనం సింపుల్గా ఫొటోస్తో టెక్స్ట్తో మ్యూజిక్తో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఏ విధంగా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం టెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఓపెనర్స్ ఓపెనర్స్లోకి వెళ్ళి మంచిది ఏముంది మంచిది ఇది తీసుకుందామా ఇంతకుముందే మనం చేసాం మనం కావాలంటే న్యూ కాన్సెప్ట్ ఇక్కడ ఉంటాయి చూడండి మనకి నచ్చినది ఏముంది మంచిది ఇప్పుడే చూసి తీసుకుందాం ఇక్కడ యాడ్ చేయండి ఇది బాగుంది చూడ్డానికి కాస్త నీట్గా ఉంది సో నేను యాడ్ చేస్తున్నా ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట ఓకేనా ఇక్కడ మీరు టెక్స్ట్ పెట్టచ్చు మీకు కావాలంటే ఇంకొన్ని ఉన్నాయి ఎలాంటివి ఇక్కడ చూడండి ఇది బాగుందా ఇది బాగుంది చూడండి మనం స్టార్టింగే జస్ట్ టెక్స్ట్తో ఆటేడ్ చేయొచ్చు చూడండి బాగుంది కదా సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇక్కడ టాప్ టాప్ ప్లేసెస్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట ప్లేసెస్ టు విసిట్ ఇన్ బెంగళూర్ అర్థమైందా మీకు అర్థమైందా కాన్సెప్టు ఈ రకంగా ఈ రకంగా వస్తుందన్నమాట చూడండి టాప్ ప్లేసెస్ టు విసిట్ ఇన్ బ్యాంగ్లూర్ ఇది చాలా లేట్గా వస్తుంది టాప్ అన్నది మీరు కావాలంటే అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట చూడండి ఓకేనా చూడండి ఫస్ట్ టాప్ కావాలనుకోండి దీన్ని ట్రాగ్ చేయండి ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని సింపుల్గా ట్రాక్ చేయండి ఇప్పుడు చూడండి టాప్ ముందే వచ్చేసింది ఇంత త్వరగా కూడా రాకూడదు ఇంకా త్వరగా వచ్చేసింది సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఎప్పటి నుంచి ఆ టెక్స్ట్ రావాలి ఎప్పటి నుంచి రాకూడదు చూడండి బాగుంది కదా టాప్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ బ్యాంగ్లూర్ ఓకేనా క్లిక్ చేసా ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది బాగుంది క్లిక్ చేశాను చూడండి ఆటోమేటిక్ టాప్ ప్లేసెస్ టు విసిట్ ఇన్ బెంగళూరు చాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మొదలు పెట్టాలి మనం ఏం చేయాలి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టాలన్నమాట సో నేను ఇక్కడ కొడతా ఏం కావాలి మనకి నంది హిల్స్ కొట్టా చాలా వస్తాయండి ఇమేజెస్లోకి వెళ్తే కానీ కొన్ని కాపీ రైటెడ్ ఇమేజెస్ ఉంటాయి మీరు ఏం చేయాలి మోర్ మోర్లోకి వెళ్ళి లేదు మోర్ కాదు టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ యూసేజ్ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ క్లిక్ చేయండి సో ఇవి ఫ్రీ అనమాట మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను డౌన్లోడ్ చేస్తున్నా ఓకేనా సో మనకి ఇంకోటి ఏంటి విధాన సౌధ ఆల్రెడీ ఉంది లాల్బాగ్ లాల్బాగ్ గార్డెన్స్ లాల్బాగ్ గార్డెన్స్ సేమ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి యూసేజ్ రైట్స్ క్రియేటివ్ కామన్స్ సో ఇవి ఫ్రీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట నేను డౌన్లోడ్ చేస్తున్నా సో ఇక్కడికి రో మూడు అయ్యాయి బెంగళూరు ఫోర్ట్ అయింది లాల్బాగ్ అయింది బనర్గట్ట నేషనల్ పార్క్ ఓకేనా నేను క్లిక్ చేశా సో ఇక్కడ బనార్గట్ట నేషనల్ పార్క్ వెళ్ళిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి యూజర్జీలోకి వెళ్ళి రెట్ కామన్స్ లైసెన్స్ సో వచ్చా సో డౌన్లోడ్ ఇమేజ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నా ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేయాలో మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది అయిపోయింది కదా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి మీడియాలోకి వెళ్ళాలి మీడియాలోకి వెళ్ళి ఏమేమి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫొటోస్ని అన్నీ యాడ్ చేయండి ఒకటి నంది హిల్స్ లాల్బాగు బన్నర్గట్ట అదేవిధంగా బెంగళూరు ఫోర్ట్ విధాన సౌద ఒకటి మిస్ అయింది విధాన సౌద కూడా యాడ్ చేద్దాం విధాన సౌద విధాన సౌద సో నేను క్లిక్ చేసా డౌన్లోడ్ చేసి యాడ్ చేస్తున్నాను ఓకేనా విధాన సౌధాన్ని కూడా యాడ్ చేశా ఇప్పుడు ఫస్ట్ వన్ నంది హిల్స్ నందిహిల్స్ ఫోటోని పెట్టండి ఆ తర్వాత సెకండ్ వన్ విధాన సౌధ పెట్టండి థర్డ్ వన్ లాల్బాగ్ పెట్టండి ఫోర్త్ వన్ బన్నారట్ట నేషనల్ పార్క్ పెట్టండి అదేవిధంగా ఫిఫ్త్ వన్ పెంగ్లూర్ ఫోర్ట్ సో ఇప్పుడు చూడండి నంది హిల్స్ చూసుకున్నట్లయితే స్క్రీన్ మొత్తానికి లేదు అలాంటప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే డ్రాగ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా డ్రాగ్ చేయచ్చు ఇలా కన్నా ఇలా డ్రాగ్ చేయండి ఓకేనా పైన కింద డ్రాక్ చేస్తే ఫుల్ వచ్చేసింది చూడండి ఇంకా కాస్త ఉండాలి ఇలా ఫుల్గా మీరు డ్రాగ్ చేయాలన్నమాట సో నేను ఆ పక్క ఈ పక్క కాస్త డ్రాగ్ చేసా ఒకటి నందిహిల్స్ ఇంకొకటి విధాన సౌదా ఇది కూడా ఫుల్గా లేదు ఇలా క్లిక్ చేసి ఫుల్గా చేసుకోండి ఓకేనా పైన కింద మొత్తం ఫుల్గా చేయండి ఫ్రేమ్లో కనబడుతుందా కనబడుతుంది నెక్స్ట్ వన్ లాల్బాగ్ ఇది కూడా అంతే మీరు ఫుల్గా చేసుకోవాలన్నమాట ఇమేజెస్ ఉండకపోవచ్చు కరెక్ట్ సైజులో ఓకేనా నెక్స్ట్ వన్ పన్నార్గట్ట ఇది కూడా చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ బెంగళూరు ప్యాలెస్ చూసుకున్నట్లయితే మరీ దార్నింగ్ ఉంది చేయండి తప్పేముంది మీకు కావాలంటే మంచి రేషియోలో కావాలంటే మంచి రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి సింపుల్ ఇది ఎటు కానీ షేప్లో ఉంది అయినా పర్లేదు చేద్దాం మీకు చూపించాలి కదా అసలు లెర్నింగ్ ఇది సో మనం కావాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎందుకండి ఇదేం అనుకుంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా బెంగళూరు ఫోటో అని చెప్పుకోట్టండి బెంగళూరు ఫోటో అని చెప్పుకోట్టండి క్లిక్ చేయండి సేవ్ చేయండి దాన్ని యాడ్ చేసేయండి అయిపోయింది సింపుల్ చాలా ఈజీ అనమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మొత్తం చేసేవచ్చు ఇది యాడ్ చేస్తున్నా మీడియా మీడియాలోకి యాడ్ వెళ్ళి ట్రై చేయండి సింపుల్గా ఓకేనా డ్రింపుల్గా పెట్టి ఇలా పెట్టండి అయిపోయింది సో ఇలా అని చెప్పి అప్లోడ్ చేయకూడదు చూడాలి ఇదైన తర్వాత చాలు ఇక్కడ చాలు ల్యాగ్ అయిపోయింది చూసుకోవాలి మీరు ల్యాగ్ అవుతుందా ఫస్ట్ వన్ వచ్చిందా ఇప్పుడు మీరు ఏం చేయొచ్చంటే దీని మీద క్లిక్ చేసి కాస్త కట్ చేయండి మరింత అవసరం లేదు కట్ ప్రతీది కొంచెం కొంచెం కట్ ఇంత ఇంత అవసరం లేదు ప్రతిదీ కొంచెం కొంచెం కట్ మరింత మళ్ళీ కట్ మళ్ళీ కట్ ఓకేనా ఫస్ట్ దీనికి మా మీరు కావాలంటే జూమ్ అవుతున్నట్టు పెట్టుకోవచ్చు అనమాట క్లిక్ చేసి డబల్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మోషన్ సో మీరు కాస్త జూమ్ అవుతున్నట్లు పెట్టుకోవచ్చు ఈజీగా సో దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే ఇలా మూమెంట్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఏది కావాలి దీనికి ఇది క్లిక్ చేయండి అర్థమైందా ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం ఏదైతే ఎఫెక్ట్స్ పెడతామో దాని ప్రకారంగా వస్తుంది ఇప్పుడు లాల్బాగ్ లాల్బాగ్కి ఏది పెడతారు ఇది పెట్టండి చూడండి నీట్గా జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు గట్టకి ఏం పెడతారు ఇది పెట్టండి ఓకేనా అండ్ బెంగళూరు ఫోర్ట్ దీన్ని పెద్దగా చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఏం చేశాను చెప్పండి ఇప్పుడు నేను అలా జూమ్ ఆడన్ పెట్టడానికి నేను దీని మీద డబల్ క్లిక్ చేసాను డబల్ క్లిక్ చేయగానే ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మోషన్ క్లిక్ చేయండి మోషన్లోకి వెళ్ళి నచ్చింది ఏ అది కావాలంటే అది ఓకేనా క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో వాట్ నంది హిల్స్ టూ విధానసౌద త్రీ లాల్బాగ్ ఫోర్ బనర్ఘట్ట ఫైవ్ బెంగళూరు ఫోర్ట్ సో ఇప్పుడు మనం చేయాల్సింది టెక్స్ట్ కింద టెక్స్ట్ వస్తూ ఉండాలన్నమాట సో టెక్స్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను టైటిల్స్లోకి వెళ్ళండి టైటిల్స్లోకి వెళ్ళిన తర్వాత లోవర్ లోవర్ థర్డ్స్ అర్థమైందా సో ఏది పెట్టుకుందాం నీట్గా ఉండాలంటే ఇది బాగుంటుంది టైటిల్ ఇవ్వండి సో ఇలా వస్తుందన్నమాట కింద ఓకేనా ఇక్కడ టైటిల్ హియర్ ఉందా అక్కడ నంది హిల్స్ నంది నంది హిల్స్ అంతమైందా మీరు కావాలంటే దీన్ని కాస్త డ్రాక్ చేసుకోవచ్చు అనమాట నచ్చినట్టు పెట్టుకోవచ్చు చూడండి ఫస్ట్ వన్ చూడండి నంది హిల్స్ మంచి మ్యూజిక్ పెట్టారనుకోండి సరిపోతుంది ఇక్కడ విధాన సౌదా మీకు కావాలంటే ఇంకొక టైటిల్ పెట్టండి ఇంకొకటి లేకపోతే అదే బాగుంది నీట్గా కాస్త హడావుడి లేకుండా నీట్గా ఉందనుకుంటే ఇంక మళ్ళీ అదే పెట్టుకోండి ఇక్కడేం పెట్టాలి విధాన సౌద కలర్లో కలిసిపోయింది అవునా అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు దాని మీద డబల్ క్లిక్ చేసి అడ్వాన్స్లోకి వెళ్ళండి అడ్వాన్స్లోకి వెళ్ళినట్లయితే టెక్స్ట్ బార్డర్ ఇవ్వండి ఇది వద్దు అమ్మో బ్లాక్ ఇస్తారా బ్లాక్ ఇవ్వండి బాగుంది చూడండి డీసెంట్గా ఉంది చూడండి నంది హిల్సా తర్వాత విధాన సౌద మీకు కావాలంటే ఇక్కడ ఖాళీగా ఉంది కదా పైన పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే సో ఎఫెక్ట్ని ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే ఓకేనా కాస్త పైకి వెళ్ళండి ఎర నొక్కినా కూడా పైకి వెళ్తుంది అనమాట ఇప్పుడు చూడండి నంది హిల్స్ విధాన సౌద విధాన సౌద తర్వాత కాస్త ఇక్కడ దాంట్ చేసేయండి లాల్బాగ్ ఇప్పుడు ఏం చేయొచ్చు మళ్ళీ అదే టెక్స్ట్ని యాడ్ చేసుకోండి అదే టెక్స్ట్ని జస్ట్ యాడ్ చేయండి యాడ్ చేసినట్లయితే లాల్ బాగ్ లాల్ బాగ్ గార్డెన్స్ సో మీకు కావాలంటే ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ అని చెప్పి ఓకేనా కాస్త అప్పు యారో బటన్ చూడండి ఎలా వచ్చిందో విధాన సౌద లాల్బాగ్ గార్డెన్స్ నెక్స్ట్ చూడండి ఇది కాస్త లేట్గా ఇవ్వండి చూసుకోవాలన్నమాట కాస్త వెనక్కి వెళ్ళండి ఇప్పుడు సో ఇది సరిగ్గా కనపట్ల సో మనం ఏం చేయొచ్చు ఆల్రెడీ చెప్పా ఏం చెప్పి చెప్పండి ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ దాని మీద డబల్ క్లిక్ అడ్వాన్స్ అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ బార్డర్ క్లిక్ చేయండి ంకొద్దు కాస్త డీసెంట్గా ఉంది అది కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి డౌన్ ఆరో టక్ 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 ఓకేనా ఓకే బన్నార్గట్ట నేషనల్ పార్క్ కొంచెం నెక్స్ట్ కొంచెం నేషనల్ పార్క్ నెక్స్ట్ బెంగళూరు ఫోర్ట్ దాన్ని బెంగళూరు ఫోర్ట్ అనుకోవచ్చు లేకపోతే టిప్ సుల్తాన్స్ సమ్మర్ ప్లేస్ అని కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఓకేనా నేను యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేశాను టిప్పు సుల్తాన్ మనకు కావాలంటే పైన పెట్టుకోండి సింపుల్గా మీరు కావాలంటే సైజ్ ఎలా తగ్గించుకోవాలి క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ని తగ్గించుకోవచ్చు అనమాట ఓకేనా కన్ఫ్యూజ్ అవకండి దీన్ని క్లిక్ చేసి ఇది ఎఫెక్ట్ అనమాట ఈ ఆరెంజ్ కలర్లోది ఎఫెక్ట్ టిప్పు సుల్తాన్ పెట్టుకోండి డౌన్ బాందా సో ఇప్పుడు పెట్టుకోండి నెక్స్ట్ వన్ హా కాస్త తర్వాత వస్తే బాగుంటుంది సో ఫైనల్గా మన వీడియో అయిపోయింది మీరు కావాలంటే లాస్ట్లో ఎండ్నుందా ఎండ్ క్రెడిట్స్ ఇది డ్రాక్ చేసుకోండి డ్రాక్ చేసుకొని ఇక్కడ కావాలంటే తీసేసి తీసేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయిపోయిందా పైన ఇది అవసరంలా అవసరంలా ఈ టెక్స్ట్ అవసరంలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి బాగుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింపుల్ అయిపోయింది చూడండి సింపుల్గా చిన్న వీడియో ఎడిట్ చేస్తాం మా అయితే ఎంత టైం పట్టింది హాఫ్ అన్ అవర్ కూడా అవలా ఇప్పుడు ఇలా ఉన్న పలంగా ఎడిట్ చేస్తే బాగోదు మనం ఏం చేయాలి వాల్యూమ్ని యాడ్ చేయాలి ఏ వాల్యూమ్ యాడ్ చేయాలి సౌండ్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ని యాడ్ చేయాలి ఎక్కడ దొరుకుతుంది వచ్చే మాడ్యూల్లో ఎలాగ దాని గురించి ఉంటుందన్నమాట హ్యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే నాకు ఫిల్మోర్లలోనే సెపరేట్గా వాళ్ళే ఇచ్చారు ఆడియోలో వాళ్ళే ఇచ్చారు ఆడియోని యాడ్ చేస్తున్నా ఎక్కడ దాకా కావాలి మొత్తం కావాలా అవసరం లేదు కదా వాల్యూమ్ పెద్దగా ఉంది సో నేను వచ్చి ఎండ్లో ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఆడియోని క్లిక్ చేసి మళ్ళీ సిజర్ డిలీట్ అర్థమైందా సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అయిపోయిందనమాట సో ఈ వీడియో ఎలా వచ్చిందో ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకొకసారి ప్లే చేస్తాను చూడండి ఎక్స్పోర్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టి ఇక్కడ టైటిల్ ఇవ్వాలన్నమాట టెక్స్ట్ వీడియో ఎక్స్పోర్ట్ ఓకేనా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇలా ఎక్స్పోర్ట్ చేసి మనం డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పా ఇది కేవలం బేసిక్ మాత్రమే ఏదో స్టార్ట్ చేయాలి చిన్నగా మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు ఓకేనా క్లోజ్ ఇది అనమాట మేటర్ ఈ విధంగా మనం సింపుల్గా వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫిలిమొరలో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే వీడియో మహా అయితే ట్వంటీ మినిట్స్ కానీ యాప్లో కోర్స్ ఉంది ఏ యాప్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది టూ అండ్ హాఫ్ అవర్ కోర్స్ తమ్నెల్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఫిలిమొరలో ప్రీమియర్ ప్రోలో ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి అదే విధంగా మన ఫోన్లో ఈ విధంగా వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు మొత్తం డీటెయిల్డ్గా ఉంది యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్